లేడి పరిగెడతది ప్రాణాలు కాపాడుకోవడానికి పులి పరిగెడతది ఆకలి తీర్చుకోవడానికి ఆయన పేరు సూర్యప్రతాప్ ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడే మగాడు లేడు ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్ని నాలుడు వాళ్ళతో పెట్టుకుంటే మన కేరఫ్ అడ్రస్ కేర్ హాస్పిటల్ అవుతుంది పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశానం అవుతుంది నా మాట విని వాడిని మర్చిపోవే మర్చిపోతాను నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా ఉసే నీకేమన్నా పిచ్చా మా ఇద్దరిది టూ సైడ్ లవ్వే నీది వన్ సైడ్ లవ్ ఏరా నువ్వు శృతి ఒకేసారి చూసుకుని ఒకే క్షణంలో లవ్ లో పడ్డారా ముందు నీలో కూడా వన్ సైడే కదా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది ప్రాక్టికల్ గా ఆలోచించవే ఎలా ఆలోచించినా వాడిని నేను పెళ్లి చేసుకోడు నా మాట విని వాడిని మర్చిపోవే ప్లీజ్ మర్చిపోయే సమస్య లేదు హర్షతో తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు ఇది నా మాట నా పెళ్లి అయితే కానీ నీ పెళ్లి అవ్వదు ఇది నా అన్నమాట ఓ సుని సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు అదన్నమాట సే బొమ్మాలి షాక్ ఇచ్చి లాక్ చేసావు కదే చూడరా చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లని పెట్టి పుల్లసిన చూడు ఎలా తింటుందో రాయ్ పుల్లగా లేదురా తీగానే ఉంది సమస్యను సరైన మూడు ఆలోచిస్తే హెడేక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదురా రే ఏదో చెప్పరా బాబు నాకు టీ చెప్పరా టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడతానికి ఏమన్నా టీవీ అంకర్నా నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకటి చేయాలా దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు బాగుందయ్యా నీ ఆత్మ ఘోష నీ చెల్లేమో హర్షాన్ని చేసుకుంటానని ఫిక్స్ అయి కూర్చుంది తన అత్తింటికి వెళ్తే గాని నా అత్తారింటికి దారేంటో తెలియట్లేదు దీనికి సొల్యూషన్ ఏంటి స్వామిజీ సొల్యూషన్ నా దగ్గర ఉంది బాబా నువ్వేంటి ఇక్కడ బాబా ఆ క్వశ్చన్ నాది నువ్వెందుకు అడిగావు దీనికి కూడా ఇగోయనా అయినా సిటీకి వచ్చి బిజినెస్ చేస్తున్నావు అనుకుంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ అనుకున్నాను పనసకాయలు అమ్ముకుంటున్నావా అమ్మ తల్ల అమ్మ సిటీకి వచ్చింది పనసకాయలు అమ్ముకోవడానికి కాదు ఈ కాయలతో అన్ని కొట్టి చంపేయడానికి వచ్చాం బాబా ఇతను నా బాయ్ ఫ్రెండ్ వాడు నీకు బాయ్ ఫ్రెండ్ అయితే నాకు వాడు బాయ్ ఎనిమీ అన్న మిమ్మల్ని నమ్మకాయతో కొడదనుకుంటే ఆ చేసులో ఎక్స్చేంజ్ అయ్యి పనసకాయ తగిలింది ఎక్స్క్యూజ్ చేసి నన్ను వదిలేండి అన్న ఒక కాయ వదిలేండి రా పిట్ట కథలు పిల్లలకి చెప్తే చెప్పట్లు కొడతారు నేను ఈ పనసకాయలతోనే కొడతా బాబా ఇతన్ని చంపడానికి నేను ఒప్పుకోను నువ్వు తప్పుకో లేకపోతే బై వన్ గెట్ వన్ కింద నువ్వు పోతావు ఎదిరిస్తే బెదరడానికి అది హీరో కాదురా హీరో సిస్టర్ ఏంటి అవునా ఉమాదేవికి పెళ్లి ఫిక్స్ అయిందంట ఉమాదేవి అంటే ఉయ్యాల చెప్పల హీరోయిన్ అన్న ఈ ఉమాదేవి మా అక్క మీ అక్కకు పెళ్లి కుదిరితే ఈయన వస్తున్నాడు ఎందుకు ఉమాదేవి నా లవ్వర్ రా మరి నీలవర్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయటం ఏంటి వీడికి ఇచ్చి పెళ్లి చేయడానికి మా పెద్దనాన్నకి ఇష్టం లేదు నీ పెద్దనాన్నకి ఏంటి మా నాన్నకు కూడా ఇష్టం లేదు వీడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏ నారా ఒప్పుకోడు జనరల్ గా ప్రేమ పెళ్లి అంటే ఏ పెద్దలు ఒప్పుకోరు మీరే ఏ చెన్నై ఎక్స్ప్రెస్ వెంకటాద్ర ఎక్స్ప్రెస్ చూసి చెక్ చేయాల్సింది బావతో చెక్కాడో అక్కకి ఇష్టం లేదు ఎందుకు ఇంటెలిజెంట్ అక్క ఈగోని బావ హర్ట్ చేశాడు మీ అక్క కూడా ఈగో ఉందా అంతే కాదు అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో అదే హర్ట్ అయింది అందుకే లవ్ కట్ అయింది బేవర్స్ ఫ్యామిలీ అందరికి ఈగోలే ఇక మ్యారేజ్ లో ఏమవుతుంది మంటలు తప్ప ఉమాదేవి పెళ్లి చేసుకోబోయేది ఎవడో హర్షపడతానంట అది కాబోయే అయ్యేస్త ఆడి మెడకాయ తడికాయలు తొలకాయ తీసే లోపు మెడకాయలు ఎగిరిపోతాయి వాళ్ళు వాళ్ళు మటర్ చేసుకుంటుంటే మధ్య నువ్వు దొరతావేంటే నా ఈగో హర్ట్ అయిందిరా నీకు కూడా ఈగో హర్ట్ అయిందా దేవడా వాళ్ళు చంపుతానంటున్న హర్షవర్ధన్ గారు ఎవరనుకుంటున్నా ఉమాదేవిని పెళ్లి చేసుకుపోయేవాడు కదా కాదు నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడు ఓ గాడ్ నువ్వు మామూలు గాడు కాదు పెద్ద కేబుల్ ఆపరేటర్ గాడు అందరికి కనెక్షన్లు ఇచ్చేసావు అన్నయ్య ఇప్పుడు చెప్పు అసలు లవ్ స్టోరీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి మా నాన్న శంకర్ భూపాల్ నేను ఈగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మా నాన్న పర్మనెంట్ అడ్రస్ వీళ్ల పెద్ద నాన్న సూర్య ప్రతాప్ వాళ్ళిద్దరిది ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్షిప్ ఏ వ్యాపారం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు ఒకరి మాటకొకరు విలువించుకునేవాళ్ళు మా మామయ్య కూతురు ఉమాదేవి చిన్నప్పటి నుంచి తనంటే నాకు ప్రాణం ఉమాదేవి కూడా
నేనంటే చాలా ఇష్టం. మా పవిత్ర ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా కొడుకు ఇల్లరికం రావడం ఏంటి? నీ కూతురు కదా మా ఇంటికి కోడలిగా రావాలి, అదే పద్ధతి. అయినా ఇదంతా ఎందుకు? నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉంటే ఏంటి, నా ఇంట్లో ఉంటే ఏంటి? అయితే నా ఇంట్లోనే ఉంటారు. ఈ ఇంటికి అల్లుడు అవటం అదృష్టం. ఇల్లరికం పంపిస్తే తప్పేంటయ్యా? ఇంత బతుకు బతికి ఇల్లరికం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అరిగా సూర్యప్రతాప్ గారు, వాళ్ళు కాదురా, నువ్వు చెప్పు, నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం పంపుతావా లేదా? పంపనరా, అవసరం అనుకుంటే నీ కూతురుతో పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండండి. నువ్వెంత, నీ బతికెంత? నా సహాయంతో పైకొచ్చిన వాడివి, నన్ను మీ ఇంటికొచ్చి ఉండమంటావా? స్నేహం కోసం చేసావనుకున్నాను, దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా దిగజారి మాట్లాడతావు అనుకోలేదురా. నీలాంటి నీతి లేని వాడితో ఇంకా స్నేహం ఏంట్రా? ఓరా బయటికే. వాడంత మాటన్నాక ఇంకా చూస్తావేంట్రా? పద వీరేంద్ర, మా వల్ల మీ ఇద్దరు విడిపోవటం నాకు ఇష్టం లేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీకుంటే చెప్పు, నేను జరిపిస్తాను. సారీ మావయ్య, నాన్న మాట నేను కాదనలేను. అది కాదు అల్లుడు. నాన్న, జీవితాంతం నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. మాట పట్టింపులతో నా ప్రేమను మర్చిపోయేవాడు కాదు. పెళ్లి పొమ్మనండి. బాధపడకన్నయ్యా, ఇలాంటి టైంలో నేను స్ట్రాంగ్ గా ఉండాలి. అవునన్నో, ఈ రాత్రికి స్ట్రాంగ్ గా రెండు పెగ్గులు మంది అయితే మొత్తం సెట్ అయిపోద్ది. ఏంటేది, ఏ కొబ్బరి బండంతో నన్ను కొట్టాలని తిరిగేవో, అదే కొబ్బరి బండం ఉమాదేవి చేతిలో పెట్టి మీ పెళ్లి నేను చేస్తా. నా పెళ్లి చేయడం వల్ల నీకేంటి లాభం? చూడన్నయ్యా, నువ్వు ప్రేమించినామని చేసుకుపోయేవాడినే మా చెల్లి కూడా ప్రేమించిన. మా చెల్లిని ఆ అర్చాన్ని కలిపేస్తే మీ లైన్ క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఉమాదేవికి నీకు పెళ్లి అయిపోతుంది. ముందు హర్ష గారి మనసు విరిచేసి ఈ పెళ్లి అలాగే ఆపేయాలి. నువ్వు హర్ష పెళ్లి ఆపాలంటే వాడుంది మీ ఇంట్లో కాదు, సూర్యప్రతాప్ ఇంట్లో. అయితే జెండా సూర్యప్రతాప్ ఇంట్లోనే పాతేంగే. ఆ సూర్యప్రతాప్ ఇంట్లో పరాయోడు ఎంటర్ అవడం అంటే నరకానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నట్లే. అయినా మనం పరాయి వాళ్ళం ఎలా అవుతాం? వదినందిగా, వదిన ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్దాం. అమ్మా తల్లి, నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టుకు. మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఇప్పటికప్పుడు బక్రా కావాలి. బక్రా కదా ఉన్నాడు. కోన వెంకట్ స్పీకింగ్. మీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకుని వండించుకోవాలంటే ఈ కోన ఏం ఖాళీగా లేడురా. నేను కావాలనుకుంటే ముహూర్తాలు మార్చుకుంటురా, జస్ట్ చేంజ్ ముహూర్తం. అచ్చా ఏంట్రా బెదిరిస్తున్నావా? సరదాగా చంపుకుందావరా? రే, మీరు చంపాలంటే నాటు బాంబులు వేటకొండవుళ్ళు కావాలరా, నాకు వెక్కర్లేదురా. సాంబార్లంతా సైలెంట్ ప్యాకెట్ వేసారనుకో, తీరిపోద్ది. ఈ కోనతో పెట్టుకుంటే కురుక్షేత్రమేరా. నమస్కారం కోనా గారు. ఎవర్రా మీరు? నమస్కారం సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు ప్లాట్లు సైట్లు స్కీములు ఏమి అక్కర్లేదు, లోన్స్ కూడా అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ లోన్స్. మీ తమిళనాడు అన్నామలై యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ సార్. తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ. మరి తమిళ్లో మాట్లాడాలి కదరా, తెలుగులో మాట్లాడుతున్నారండి. సార్, నేను తమిళనాడు స్టూడెంట్స్ అన్నా గానీ ఓటర్స్ అన్నావా? వీడికి అది కూడా తెలియదురా. మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి వచ్చాం సార్. అక్కర్లేదు, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ 7-star హోటల్లో నేర్చుకోవాలి, కానీ ఈ కోనా దగ్గర ఏం నేర్చుకుంటారా? కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్, ఇట్స్ ఎ బ్రాండ్. కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ కోసం అప్లై చేస్తే అమ్మమ్మ ఐదుగురు పేర్లు సెలెక్ట్ చేసింది సార్. అమ్మ అమ్మ మీకు నిమ్మంది తమిళనాడు అంతటికి అమ్మ. అరే తీసుకోరా. అరే, మీరు చెప్పిన నమ్మటానికి నేను ఏమన్నా డిప్పంగళ్ళ కనపడుతున్నానరా? అంత మాట అనేసారేంటి సార్? కావాలంటే మీరే చూడండి. ఒకప్పుడు గూగుల్లో కేన్ కొడితే కత్రినా కైఫ్ ఫోటోలు వచ్చాయి, ఇప్పుడు కేన్ కొడితే కోనగారి ఫోటోలు వస్తున్నాయి. సూప్ చేస్తున్న కోన, టీ కాస్తున్న కోన, సాంబార్ కలుపుతున్న కోన, కలర్ఫుల్ కోన, మసాలా కోన, కోనా కర్డ్. నాకు ఇంత చరిత్ర ఉందా? చెప్పాం కదా సార్, కోన అంటే పేరు కాదు. అరే, నా దగ్గర పనిచేస్తే మీకు ఏమొస్తుందిరా? అమెరికా వైట్ హౌస్ లో ఒబామాకు ఉపమా చేసే అవకాశం వస్తుంది సార్. ఒబామా దగ్గర ఉపమా చేసే అవకాశం? వెంటనే జాయిన్ అయిపోండి. రండి. అత్తిగల 5 నిమిషాలు లేట్ ఏందని కొడతారా? పదరు. రెంట్కి తెచ్చిన టెంట్ బయట వేయండి, ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టండి, దిష్టిపోద్ది. తెచ్చిన పూలన్నీ ఇల్లంతా అలంకరించండి. అలాగే సార్. గురుగారు ఏంట స్పీడు? సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా. అరే చూస్తారేంట్రా, సూర్యప్రతాప్ గారికి చేరేయండి. ఏంటి కోనా, వచ్చి రాగానే పెళ్లి పనిలో దూకినట్టున్నావు? ఈ దూకుడు దూకుడు సినిమా రాకముందు నుంచే ఉంది సార్, ఇప్పట్లో ఆగడు. వీళ్ళంతా ఎవరో?
హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి. సిటీలో పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు, మా అలాంటి వాళ్ళే చేస్తారండి. మేము వంట పనులు, ఇంటి పనులు, పెళ్లి పనులు ఒకటేంటి, ఆరు నుంచి అమ్మ వరకు, ఏ నుంచి జడ్ వరకు అన్ని చేస్తాం. ఖర్చు మీది, కష్టం మాది, కండువాళ్ళు మీవి, తుండుగుడ్లు మావి, పెత్తనం మీది, పనితనం మాది. ఇది సార్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని సిటీ వరకు పరిమితం చేయకుండా ఊళ్ళల్లో ఉన్న ఇలాంటి గొప్ప వాళ్ళు ఇళ్లకు పరిచయం చేయాలన్నదే మా గురుగారు ప్లాన్ కదా గురు గారు. సార్ ఇంత మహత్తరమైన కార్యాన్ని దేవాలయం లాంటి మీ ఇంటి ముందు నుంచే మొదలు పెడదామని. బాగుందయ్య కోనా నీ కాన్సెప్ట్. తమ్ముడు కోనాకి అడ్వాన్స్ ఇచ్చాయి. అలాగే ఇదిగో. థ్యాంక్స్ అండి గురుగారు. ఇప్పుడు మీరు హ్యాపీగా అడుగు పెట్టగానే అడ్వాన్స్ పెడితే అక్కడ ఇచ్చేవే. ఓ పని చేయండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే. గ్రాండ్ జర్నీ, మొత్తానికి కాటన్ కబ్జా చేసాం. ఇంట్లో కిందైనంత మాత్రాన్ని పెళ్ళైనట్టు కాదు, ఇంట్లో నుంచి అవుట్ అవుతాం లేదో డౌట్ గా ఉంది. ధైర్యవంతుడు ఒకసారి చేస్తాడు, పిరికిపాడు అనుక్షణం చేస్తాడు. అబ్బా ఇలాంటి కొటేషన్ స్వాతి బుక్ లో ప్రతివారం చదువుతున్నాం. నాయన రామ్కి మనం వంటోళం కాదని తెలిస్తేనే కత్తులు బయటికి తీశారు, అది నిజం అని తెలిస్తే తల తీసేస్తారా? ఎందుకు వచ్చిన కోలా, బస్సు ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ ట్విస్ట్ ఏంటి? నా పెళ్లి కోసం మీ ప్రాణాలు మీదకి తేవడం నాకు ఇష్టం లేదురా, అందుకే డెసిషన్ మార్చుకున్నా. మా తల్లి మా తల్లి, డ్రెస్ చేంజ్ చేసుకున్నంత ఈజీగా నీ డెసిషన్ చేంజ్ చేసుకుని మా ఫ్యూచర్ చేంజ్ చేసావు. ఏంటి ఇది, ప్రాణాల కోసం ప్రేమను త్యాగం చేస్తావా? త్యాగం ఎవడు చేశాడు, నా ప్రేమను ఇంకొకరి మీద షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసావా? రిస్క్ లేకుండా వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. ఎవడా కరేపాగాడు? ఇంకెవరు? నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే టైం బాంబుని టైలా కట్టుకున్నట్టు. నిన్ను పెళ్లి చేసుకోవటం అంటే జింక సూసైడ్ చేసుకోవడానికి శివం దగ్గరికి వెళ్ళినట్టే. ఇదిగో ఎంత లేట్ అయినా పర్లేదు, ఈ శ్రీనివాస్ లేట్ శ్రీనివాస్ అయినా పర్లేదు, వాడిని నీకే అంటగడతావు. దయచేసి డిసిషన్ మార్చుకోక తల్లే. కదా మూసుకుని పద.